ఎవరికైనా సరే అక్కడ పుట్టుమచ్చలు ఉంటే తిరుగుంటదు, అదృష్టం వరిస్తూనే ఉంటుంది. అదే కొన్ని చోట్ల అక్కడ పుట్టుమచ్చలు ఉంటే మాత్రం దరిద్రం చుట్టుకుంటుంది. మరి ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల ఎడమ ఛాతి మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులని అంటారు. ఇలాంటి మహిళలు తేజోవంతులైన పుత్రులకు జన్మనిస్తారని నానుడి. ఆడవారికి రెండు స్థానాలపై పుట్టుమచ్చ ఉండడం చాలా అరుదు. ఇలా ఉన్న స్త్రీలు అదృష్టవంతులు, భర్త యొక్క పరిపూర్ణమైన ప్రేమను పొందుతారు. ఆడవారి ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే భర్త ప్రేమతో పాటు భోగభాగ్యాలు కలిగి రాజయోగం అందుతారని చెప్పవచ్చు. అదే కుడివైపు తొడ మీద ఉంటే విదేశాలు వెళ్లే యోగం. నాభిపై పుట్టుమచ్చ ఉండడం శుభం కాదని, అలా ఉన్నవారికి భోజన ప్రియులుగా ఉంటారని, దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటారు. ఒకవేళ నాభి చుట్టుపక్కల ప్రదేశంలో ఉంటే వారు అదృష్టవంతులు, వీరికి ధన సమృద్ధి ఎక్కువ. సాముద్రిక శాస్త్రం ప్రకారం నడుము కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు శృంగారంలో ఎక్కువ పాలు పంచుకుంటారని, మగవారు భార్యతో కాకుండా మిగతా ఆడవారి ఉచ్చులో పడే అవకాశం కూడా ఉందని అంటారు. కానీ వీరికి దైవభక్తి ఎక్కువ, అందుకు దైవాన్ని పూజించడం వల్ల వీటన్నింటి నుంచి దూరంగా ఉండే మనోధైర్యం పొందే అవకాశం ఉంది. స్త్రీకి కానీ పురుషుడికి కానీ గుప్త ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే వారికి శారీరక వాంఛ ఎక్కువని చెప్పారు. దీన్ని నియంత్రణలో పెట్టకపోతే అవమానం పాలు కావలసి ఉంటుంది. బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న మహిళలు ఒకరికంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారు. కుడి కన్ను రెప్ప మీద పుట్టుమచ్చ ఉండేవారు శృంగారంలో రెచ్చిపోతారు. జననేంద్రియాలు లేదా వాటి దగ్గరలో పుట్టుమచ్చ ఉంటే లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. వీరు లైంగిక ఆసక్తిని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. తొడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ప్రేమతో కూడిన చక్కటి జీవితాన్ని గడుపుతారు. అయితే వీరిలో లైంగిక ఆసక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఛాతి మీద పుట్టుమచ్చ ఉంటే వారికి యవ్వనంలోనే ప్రేమ వైఫల్యాలు ఎదురవుతాయి. కొంతకాలం కష్టంగానే ఉన్నా రానున్న రోజుల్లో మాత్రం మంచి పార్ట్నర్ జీవితం లభిస్తాయి. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే చాలా లక్కీ. అరచేతికి కాస్త చివరిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎంతో ప్రేమిస్తారు. అరచేతిలో పుట్టుమచ్చలు ఉండేవారు శృంగారంలో చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ వీరికి ఉండే అతి కోరికల వల్ల ఇతరులకు ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. పెదాలపై పుట్టుమచ్చ ఉండేవారిలో శృంగారం అప్పీల్ మాత్రమే కాదండోయ్, శృంగారంలో కూడా బాగా రాణిస్తారట. అంటే పార్ట్నర్కు పండుగే. పై పెదవులు కామదేవుడికి ఇష్టమైన ప్రదేశమట. మరి అక్కడ పుట్టుమచ్చ ఉండే వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటిపైన పుట్టుమచ్చ ఉంటే వారు సముద్రమంత ప్రేమను పంచుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.